నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 341కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 27, 2018. టైం వచ్చేసరికి 5:15 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఈరోజు రియల్మీ సర్ప్రైజ్ చేసిందని చెప్పొచ్చు ప్రైస్ విషయంలో. రియల్మీ 2 ప్రో బేస్ వేరియంట్ 4GB RAM 64GB మోడల్ ప్రైస్ 13,990 రూపాయలు పెట్టారు. అండ్ 6GB RAM 64GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 15,990 రూపాయలు పెట్టారు. ఇంకొక మోడల్ కూడా ఉంది, 8GB RAM 128GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 17,990 రూపాయలు పెట్టారు. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకురాబోతున్నారు. అక్టోబర్ 11 నుంచి ఫోన్ సేల్కి తీసుకురాబోతున్నారు. సో ఇది చాలా తక్కువ పెట్టారని చెప్పొచ్చు. నేను అనుకున్న బేస్ వేరియంట్ 15,000 దాకా పెడతారనుకున్నాను. సో బేస్ వేరియంట్ మీకు దగ్గర దగ్గర 14,000 రూపాయలకు వస్తుంది. సో ఆ ప్రైస్కి ఇది మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది అన్బాక్సింగ్ అయితే నేను చేస్తాను ఆల్రెడీ. అన్బాక్సింగ్ మీరు చూడకపోతే కార్డ్స్తో వచ్చేసి అక్కడ నుంచి మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే చూడొచ్చు. అండ్ మిగతా వీడియోస్ దీనికి సంబంధించి అక్టోబర్ 11 వరకు మనకు టైం ఉంది కాబట్టి ఈ మధ్యలోనే నేను మొత్తం ఫుల్ రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను రియల్మీ 2 ప్రో సంబంధించి. అండ్ రియల్మీ 2 ప్రో పక్కన పెడితే ఇంకొక ఫోన్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫోన్ అసలు లాంచ్ చేస్తారని కూడా ఎవరికీ తెలియదు. సర్ప్రైజ్గా లాంచ్ చేశారని చెప్పొచ్చు. దీని పేరు వచ్చేసరికి రియల్మీ C1 అని పెట్టారు. ఇది రియల్మీ 2కి కొంచెం డౌన్ గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు. కొంచెం స్పెసిఫికేషన్స్ తగ్గించి మీకు రియల్మీ 2నే వీళ్ళు రియల్మీ C1గా తీసుకొని వచ్చారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మీకు 6.2 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, HD+ డిస్ప్లే. అండ్ దీనిలో మీకు నాచ్ కూడా కనపడుతుంది. Snapdragon 450 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ పెట్టి 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ డ్యువల్ కెమెరా సెటప్ ఉంది. 13MP ప్రైమరీ కెమెరా పెచర్ F2.2తో వస్తుంది. ప్లస్ 2MP సెకండరీ కెమెరా ఉంది, బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ 5MP కెమెరా ఉంది, ఎపెచర్ F2.2తో వస్తుంది. ఇది దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది రియల్మీ 2కి దీనికి కంపేర్ చేస్తే మనకి అన్నీ సేమ్ ఉన్నాయి. కాకపోతే రియల్మీ 2లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇప్పుడు రియల్మీ C1లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. అండ్ దాంట్లో 3GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఒకసారికి 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా దాంట్లో 8MP ఉంది, దీనిలో ఒకసారికి 5MP కెమెరానే ఉంది. ఇట్లా కొంచెం రియల్మీ 2లో స్పెసిఫికేషన్ డౌన్గ్రేడ్ చేసి మీకు రియల్మీ C1 అయితే తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ ఒకసారికి 6,999 రూపాయలు పెట్టారు, 7,000 రూపాయలు పెట్టారు. ఇది కూడా మీకు అక్టోబర్ 11 నుంచి అవైలబిలిటీకి అయితే రానుంది. నెక్స్ట్ మనకి షామి నుంచి, షామి ఈరోజు 7 ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఆ ఈవెంట్ నుంచి నేను వస్తున్నాను బయటికి. సో 7 ప్రొడక్ట్స్లో 3 టీవీలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మీ బ్యాండ్ 3 ఉంది, ఇంకోటి మీ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది, లగేజ్ బ్యాగ్ ఒకటి లాంచ్ చేశారు, అండ్ సెక్యూరిటీ కెమెరా ఒకటి లాంచ్ చేశారు, 360° సెక్యూరిటీ కెమెరా. సో ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ అయితే షామి లాంచ్ చేసింది. ఫస్ట్ మనం సెక్యూరిటీ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ఇంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది తిరుగుతూ ఉంటుంది 360°తో, 1080p వరకు వీడియో క్వాలిటీ అయితే ఇది రికార్డ్ చేయగలదు. అండ్ ఇది నైట్ టైంలో కూడా మనకి కనపడుతుంది, నైట్ విజన్ కూడా దీనిలో మీకు సపోర్ట్ అయితే ఉంది. అండ్ దీనిలో ఒక ఫీచర్ అయితే ఉంది, AI మోషన్ డిటెక్షన్ అని చెప్పేసి. ఇది ఆటోమేటిక్గా 10 సెకండ్ల వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. ఒకవేళ ఏదన్నా అన్వాంటెడ్ మోషన్స్ కానీ మూమెంట్స్ కానీ అది నోటీస్ చేసింది అనుకోండి, 10 సెకండ్ల వీడియో రికార్డ్ చేసి పెడుతుంది. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఇట్లాంటి వచ్చినా కొంచెం అనుమానాస్పదంగా ఉన్న టైంలో అది 10 సెకండ్ల వీడియో రికార్డ్ చేసి పెడుతుంది. అది మీరు తర్వాత చూసుకోవచ్చు. అండ్ దీనిలో మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. 64GB వరకు మీరు మైక్రోఎస్డీ కార్డ్ పెట్టి ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 2,699 రూపాయలు పెట్టారు. ఇది అక్టోబర్ 10 నుంచి సేల్కి రాబోతుంది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అండ్ MI.com. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి MI Band 3. MI Band 3 ఆల్రెడీ రివ్యూ కూడా చేసేసారు, మొత్తం దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు ఏమి ఇంకా. సో MI Band 3 ఇప్పుడు బెస్ట్ బ్యాండ్ మీకు. దీని ప్రైస్ 1,999 రూపాయలు పెట్టారు. సో 2,000 రూపాయలకి ఇది మీకు బెస్ట్ బ్యాండ్ అని చెప్పొచ్చు. ఇది మీకు రేపటి నుంచే సేల్కి వస్తుంది. రేపు 12:00 నుంచి మీ MI.com అండ్ అమెజాన్లో మీకు ఇది సేల్కి రాబోతుంది. దీని లింక్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, MI Band 3 రివ్యూ. ఒకవేళ మీరు రివ్యూ చూడకపోతే అక్కడ నేను కార్డ్స్లో తెలిసిన అక్కడి నుంచి మీరు కంప్లీట్ రివ్యూ చూడొచ్చు MI Band 3ది. సో దాని ప్రకారం మీరు డిసిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2 బ్యాగులు అయితే లాంచ్ చేస్తారు, లగేజ్ బ్యాగులు. సో ఇవి మీకు 22 ఇంచ్ ఉన్నాయి, 24 ఇంచ్ ఉన్నాయి. అండ్ ఇవి స్క్రాచ్ రెసిస్టెంట్ అంటున్నారు, గీతలు పడవని చెప్తున్నారు. నార్మల్ లగేజ్ బ్యాగులతో కంపేర్ చేస్తే వీళ్ళు తయారు చేసిన మెటీరియల్ ఇది 40% ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి బ్యాగ్ వీళ్ళు చెప్తున్నారు. అండ్ బ్యాగుల ప్రైస్ వచ్చేసరికి 20 ఇంచ్ మోడల్ ప్రైస్ 2,999 రూపాయలు ఉంది. 24 ఇంచ్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 4,299 రూపాయలు ఉంది. ఇది అక్టోబర్ 10 నుంచి సేల్కి రాబోతుంది MI.com, ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో, మూడిట్లో మీకు సేల్కి అయితే రాబోతుంది. నెక్స్ట్ MI 8 Purifier 2S కూడా లాంచ్ చేస్తారు. ఇది గూగుల్ అసిస్టెంట్కి, అమెజాన్ అలెక్సా కూడా సపోర్ట్ చేస్తుంది. వాయిస్ కంట్రోల్తో దీన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు OLED స్క్రీన్ ఉంటుంది చిన్నది. ఇక్కడ దీనిలో టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ లెవెల్స్ కనపడుతుంటాయి. అండ్ వైఫై కనెక్షన్ గురించి కనపడుతుంటాయి డీటెయిల్స్ మీకు. అండ్ బ్రైట్నెస్ ఆటోమేటిక్ ఇది అడ్జస్ట్ చేసుకోగలదు అంబియంట్ టెంపరేచర్ బట్టి. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంది దీనిలో. అండ్ పవర్ ఎఫిషియంట్ అని కూడా చెప్తున్నారు, ఎక్కువ పవర్ను కూడా కన్జ్యూమ్ చేయదని చెప్తున్నారు. అండ్ దీనిలో లేజర్ సెన్సార్ యూస్ చేస్తామని చెప్తున్నారు. ఇది 0.3 micron చిన్న సైజ్ పార్టికల్స్ని కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది, వాటిని ఎయిర్లో నుంచి రిమూవ్ చేస్తుంది.
మీకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 8,999 రూపాయలు పెట్టారు. ఇది మీకు రేపటి నుంచి అవైలబిలిటీకి రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ఉంది ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో MI.com లో. సో మూడిట్లో మీకు సేల్కి వస్తుంది ఆన్లైన్లో. ఆఫ్లైన్లో మీకు ఈ ప్రొడక్ట్స్ అన్ని MI స్టోర్స్లో అయితే లభిస్తాయి ఇప్పుడు చెప్పిన ప్రొడక్ట్స్ అని. నేను నెక్స్ట్ మనం టీవీస్ గురించి మాట్లాడుకోవాలి. 3 టీవీస్ అయితే లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసరికి MI TV 4C Pro, ఇది మీకు 14,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి MI TV 4A Pro, ఇది 49-inch మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 29,999 రూపాయలు పెట్టారు. దీని ప్రైస్ వచ్చేసరికి 49,999 రూపాయలు పెట్టారు. ఒకసారి వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే బేస్ మోడల్ MI TV 4C 32-inch మోడల్ చూసుకుంటే ఇది హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. 32-inch మోడల్ పిక్సెల్స్ వచ్చేసరికి 1366x768 అని పిక్సెల్స్ ఉన్నాయి. హెచ్డి టీవీ ఇది, ఎల్ఈడి డిస్ప్లే, ఎల్ఈడి అంటే ఓఎల్ఈడి కాదు, డైరెక్ట్ ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. 1.5 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది, అమలాజిక్ ప్రాసెసర్, Mali 450 GPU ఉంది, 1 GB RAM ఉంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, వైఫై కనెక్టివిటీ ఉంది, 2.4 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, HDMI పోర్ట్స్ ఉన్నాయి, USB 2.0 పోర్ట్స్ ఉన్నాయి, ఈథర్నెట్ పోర్ట్ ఉంది, హెడ్ఫోన్ జాక్ ఉంది, అండ్ 2 స్పీకర్స్ ఉన్నాయి, 2 10-watt స్పీకర్స్ ఉన్నాయి, మొత్తం మీకు 20-watt అవుట్పుట్ వస్తుంది. అండ్ DTS స్టీరియో సౌండ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది MI TV 4C Pro గురించి మాట్లాడుకుంటే ఇది 14,999 రూపాయలు పెట్టారు ప్రైస్ అయితే. నెక్స్ట్ మనం MI TV 4A Pro గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ 29,999 రూపాయలు ఉంది. ఇది 49-inch మోడల్. ఇది కూడా మీకు డైరెక్ట్ ఎల్ఈడి డిస్ప్లే, 1.5 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది, ఇది కూడా అమలాజిక్ ప్రాసెసర్, దీనిలో మీకు 2 GB RAM ఉంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, వైఫై 2.4 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి, 2 USB 2.0 పోర్ట్స్ ఉన్నాయి, ఈథర్నెట్ పోర్ట్ ఉంది, 2 10-watt స్పీకర్స్ ఉన్నాయి, మొత్తం 20-watt అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు DTS సౌండ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది MI TV 4A Pro గురించి స్పెసిఫికేషన్ చూసుకుంటే. నెక్స్ట్ MI TV 4 Pro 55-inch మోడల్ చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 49,999 రూపాయలు పెట్టారు. ఇది 55-inch డిస్ప్లేతో వస్తుంది. ఇది 4K స్క్రీన్. ఇది ఓఎల్ఈడి ప్యానెల్ లాగా ఉంది చూడడానికి, నేను చూసినప్పుడు చాలా థిన్గా ఉంది. సేమ్ మనకి MI TV 4 ఎలా ఉంది అలానే ఉంది. దీనిలో మనకి 3840x2160 అని పిక్సెల్స్ ఉంటాయి. 4K స్క్రీన్, HDR కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. 1.8 GHz క్వాడ్ కోర్ అమలాజిక్ ప్రాసెసర్ ఉంది, Mali T830 GPU ఉంది, 2 GB RAM, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి, 1 USB 2.0 పోర్ట్ ఉంది, అండ్ 1 USB 3.0 పోర్ట్ ఉంది, ఈథర్నెట్ పోర్ట్ ఉంది, డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, ప్లస్ DTS సినిమా ఆడియో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మీరు ఫ్రెండ్స్ వాళ్ళు క్విక్గా మెన్షన్ చేసిన స్పెసిఫికేషన్స్ అయితే ఏదైతే బేస్ మోడల్స్ ఉన్నాయో మనకి 15,000 రూపాయలది 30,000 రూపాయల టీవీలు అయితే మీకు October 9th సేల్కి వస్తున్నాయి. అండ్ హై ఎండ్ మోడల్ 50,000 రూపాయల టీవీ అయితే మీకు October 10th సేల్కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో, MI.com లో. ఈ రెండింటిలో మీకు ఇవి అవైలబిలిటీకి అయితే రానున్నాయి. లాస్ట్ జనరేషన్ టీవీస్కి ఈ జనరేషన్ టీవీస్కి చేంజ్ అయిందంటే మీకు UI అని చెప్పొచ్చు. లాస్ట్ మనకి ప్యాచ్ వాల్ ఇంటర్ఫేస్ ఉండేది, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దానిలో. మనకి గూగుల్ సర్వీసెస్ ఉండేవి కాదు, యూట్యూబ్ వీడియో మనం 4K లో కూడా ప్లే చేయలేము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈసారి ఇవన్నీ ఫిక్స్ చేశారు. ఇప్పుడు గూగుల్ సర్వీసెస్ సపోర్ట్ తీసుకొని వచ్చారు. అండ్ గూగుల్ ప్లే స్టోర్ ఉంది మీకు దీనిలో. అండ్ ఇంకా మీకు ప్యాచ్ వాల్లో ఇప్పుడు యూట్యూబ్ యాప్ యాడ్ చేశారు, మొత్తం చేంజ్ చేసేసారు, గూగుల్ సర్వీసెస్ యాడ్ చేశారు కాబట్టి. అండ్ దీనిలో వాయిస్ రిమోట్ కంట్రోల్ కూడా ఉంది, రిమోట్ కంట్రోల్ మీకు వాయిస్ అసిస్టెంట్ కూడా గూగుల్ అసిస్టెంట్తో వర్క్ చేస్తుంది, మీరు వాయిస్ కమాండ్స్ దాన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఇది ఆండ్రాయిడ్ టీవీ, Android 8.1 మీద రన్ అవుతున్నాయి యాక్చువల్గా ఈ టీవీస్ అన్ని. సో ఆండ్రాయిడ్ టీవీనే వీళ్ళు ప్యాచ్ వాళ్ళతో కలిపి తీసుకొని వచ్చారు. అంటే వాళ్ళ యువైతోనే ఆండ్రాయిడ్ని ఇంక్లూడ్ చేసి రెండు మిక్స్ చేసి ఈ టీవీస్ అయితే తీసుకొని వచ్చారు. ఇదే మనకి మేజర్ డిఫరెన్స్ లాస్ట్ జనరేషన్ టీవీస్కి ఈ జనరేషన్ టీవీస్కి. సో నేను టీవీస్ కొద్దిసేపు యూజ్ చేశాను, 1 అవర్ ఒక వీటితో స్పెండ్ చేశాను, ఖచ్చితంగా వీటి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ముఖ్యంగా యూఐ అని చెప్పొచ్చు, లాస్ట్ టైం యూఐ నాకు అంత నచ్చలేదు. సో ఈసారి మాత్రం యూఐలో మనకి గూగుల్ సర్వీసెస్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ టీవీ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఒకవేళ మీరు లాస్ట్ జనరేషన్ టీవీస్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి, ఈ జనరేషన్ టీవీస్ మీకు కొంచెం బెటర్ వాటితో కంపేర్ చేస్తే. ముఖ్యంగా సాఫ్ట్వేర్ పరంగా చాలా చేంజెస్ మీరు నోటీస్ చేయొచ్చు, 4K వీడియోస్ కూడా మీకు బాగానే ప్లే అవుతున్నాయి. ఇది ఓవరాల్గా క్షామి ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ క్షామి ఒక పెద్ద లైట్స్తో వాళ్ళ లోగోని ఒకటి తయారు చేశారు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించినట్టు వీళ్ళు చెప్తున్నారు. సో మొత్తం వీళ్ళు లైట్స్ దీనిలో యూజ్ చేసిన వచ్చేసరికి 9,590 బల్బ్స్ యూజ్ చేసి వీళ్ళు ఈ లోగోని తయారు చేసినట్టు చెప్తున్నారు. ఇది బెంగళూరు వాళ్ళ ఆఫీస్లో వీళ్ళు ఫిక్స్ చేశారు దీన్ని. సో లాంచ్ ఈవెంట్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు 10 మిలియన్ ఫోన్స్ లాస్ట్ క్వార్టర్లో అమ్మామని చెప్తున్నారు. దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దగ్గర దగ్గర 10,000 బల్బులతో వీళ్ళు ఈ పెద్ద లోగోని తయారు చేశారు లైట్స్తో అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకు నోకియా నుంచి Nokia 7.1 Plus లేకపోతే Nokia X7, సో దీనికి సంబంధించి లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. బ్యాక్ సైడ్ నుంచి మనకి ఫోన్ ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనపడుతుంది. అండ్ ఇంతకుముందు లీక్ అయిన సమాచారం ప్రకారం చూసుకుంటే దీనిలో Snapdragon 710 ప్రాసెసర్ ఉండబోతున్నట్లుగా మనకి న్యూస్ అయితే ఉంది. అండ్ October 4th ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది, HMD గ్లోబల్ ఈవెంట్. ఇన్విటేషన్ కూడా పంపించింది చాలా మంది మీడియాకి. సో October 4th మనం ఈ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, Nokia 7.1 Plus. అండ్ Nokia 9 ఏదైతే ఉందో 5 కెమెరాస్తో వస్తున్న ఫోన్, అది మనకి కొంచెం లేట్ అవ్వచ్చు, MWC ఈవెంట్లో దాన్ని లాంచ్ చేయొచ్చు.
నిమిషం ఎల్జీ నుంచి ఎల్జీ V40 థింక్ యూ అక్టోబర్ 3వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎల్జీ అఫీషియల్గా పెంటాలెన్స్ ఉన్నట్లుగా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఒక టీజర్ రిలీజ్ చేశారు, 32nd టీజర్. దీనిలో వీళ్ళు పెంటాలెన్స్ గురించి హైలైట్ చేస్తూ ఉన్నారు. తెలిసిందే మనకి ఎల్జీ V40 థింక్యూలో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి, ఫ్రంట్ వచ్చేసరికి 2 కెమెరాస్ ఉన్నాయి. సో చూడాలి మరి ఎగ్జాక్ట్గా అవి ఎలా పర్ఫామ్ చేస్తే. ఇవన్నీ మనకి అక్టోబర్ 3వ తారీఖు తెలిస్తే ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత. సో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకటి బ్యాక్ వైడ్ యాంగిల్ లెన్స్, ఒకటి నార్మల్ లెన్స్, ఇప్పుడు వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ అని చెప్పి న్యూస్ ఉంది. చూద్దాం ఏం చేస్తే మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 60 అక్టోబర్ 17 రాబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. న్యూస్ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ అయితే లేదు వన్ప్లస్ నుంచి ఏమి. సో 17 అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి బ్యాటరీ అయితే బయటకు వచ్చింది. సో వన్ప్లస్ 60లో మనకి 3700 వరకు బ్యాటరీ అయితే ఉండొచ్చు. సో టిపికల్ అయితే మనకి 3610 mAh వరకు ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఈ 3.5 ఫోన్ జాక్ రిమూవ్ చేశారు కాబట్టి ఆ స్పేస్ని వీళ్ళు కొంచెం బ్యాటరీ ఇంక్రీస్ చేయడానికి, బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీస్ చేయడానికి యూస్ చేసినట్టు అర్థమవుతుంది. చూద్దాం ఎగ్జాక్ట్గా వన్ప్లస్ 60 బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుందో. వన్ప్లస్ 6లో చాలామంది బ్యాటరీ గురించి కంప్లైంట్ అయితే ఇచ్చారు కొంచెం బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ చేయమని. సో వన్ప్లస్ 60లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నోస్ అయితే ఎయిర్పోర్ట్లో చేస్తున్నా మీకు కొంచెం నాయిస్ అయితే ఉంటూ ఉండొచ్చు. ఎడిట్ చేస్తాను, ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను ఈ వీడియోని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Realme 2 Pro అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే కార్డ్స్లో వదిలేసి అక్కడ నుంచి మీరు Realme 2 Pro అన్బాక్సింగ్ వీడియో అయితే చూడొచ్చు. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ సిమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.